ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాళేశ్వరం చుట్టూ పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతుంది. కాళేశ్వరానికి వెన్నెముక లాంటి మేడిగడ్డే డ్యామేజ్ అయిందని, వెన్నెముక లేని ప్రాజెక్టు ఏం పనిచేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రాజెక్టు దెబ్బతింటే ఇప్పుడు నీళ్లు ఎలా విడుదల చేశారని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఆయన కాళేశ్వరంలో ఒకటో రెండో ఊళ్ళు మేడిగడ్డ, అక్కడ పిల్లర్స్, మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది. మనిషికి వెన్నెముక ఇరిగింది అనుకో, దేనికి వంకినాడు? ఉన్నాడా అంటే ఉన్నాడా అన్నట్టు అనిపిస్తుంది, మంచం మీద వండి ఉంటాడు. ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది. వెన్నుపూసనే ఇరిగిపోయింది, దాన్ని ఎట్లా మరమ్మతు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము. ఆల్రెడీ అన్నారంలో బొక్కబడి నీళ్లు బయటకు పోతున్నాయి. ఇండ్ల నుంచి అయితే అండకు పోసి, అండ్ల నుంచి అయితే అండ పైదానికి పోయడానికి అన్ని బాగిలే ఉన్నాయి కదా. కేసీఆర్ మాటలు తిక్కలోటి తిరణాలకు పోతున్నాయంటే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట. కాళేశ్వరాన్ని ఒక స్కామ్గా చూపెట్టే ప్రయత్నం. కాళేశ్వరంలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ 3 నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసింటే ఒక్క ఎకరం అన్న పంట ఎండుతుందా? ఒక్క గొంతన్న ఎండుతుందా? ఎండకుండా చూసుకునే అవసరం బాధ్యత ప్రభుత్వానికి లేదా? కొట్టుకపోయింది కొట్టుకపోయింది అని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జలపరవలు ఎట్లా దుంకుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇన్నాళ్ళు నీళ్లుండి వదలని నిర్వాహకం ఈ ప్రభుత్వానికి కాదా? మల్లన్న సాగర్ నీళ్లు నిన్న మా హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇస్తారా 24 గంటల్లో మేమే గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం లోపల నీళ్ళు వదిలినారు. అంటే దీని అర్థం ఏంటి?